సైబరాబాద్ ఎస్ఓటీ శంషాబాద్ మరియు శంషాబాద్ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడల్స్ ను అరెస్ట్ చేశారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ శంషాబాద్ జోన్ శంషాబాద్ పోలీసులతో కలిసి ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి బులంద్ షహర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కి హైదరాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ నుండి 800 కేజీల గంజాయి, లారీ, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దాని విలువ 2 కోట్లు ఉంటుందని వెల్లడించారు. సైబరాబాద్ శంషాబాద్ ఎస్ఓటీ మరియు శంషాబాద్ రూరల్ పోలీస్ సంయుక్తంగా ఒక రేడ్ చేశారు. ఈ రేడ్లోని మనకి అబౌట్ 800 కేజీస్ గాంజా ఏఓబి నుంచి వస్తున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్తోని ఈ ఇంటర్సెప్ట్ చేసి ఒక 800 కేజీస్ గాంజా వరకు పట్టుకోవడం జరిగింది. మరి ఇందులో చూస్తే ఈ ఎంటైర్ కన్సైన్మెంట్ ఏదైతే ఉన్నారో లారీలో హైదరాబాద్ మీదుగా ఏఓబి నుంచి యూపీ అంటే బులంద్ షహర్కి పోతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మన శంషాబాద్ జోన్లోని ఇంటర్సెప్ట్ చేసి ఈ వెహికల్ని ఇంకా ఈ వెహికల్ నడుపుతున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి చూస్తే మనకి ఇందులోని 5 అక్యూస్డ్ వరకు ఉన్నారు. అందులో 4 యూపీ నుంచి, ఒక మనిషి ఏమో ఒడిశా నుంచి ఉన్నారు. సో ఈరోజు మనము అరెస్ట్ చేసిన వాళ్ళలో ఖుషీ మొహమ్మద్ అండ్ సోను సింగ్ ఉన్నారు. మరి మెయిన్ ఏవన్ అయితే ఎవరైతే ఉన్నారో సుఖిందర్ సింగ్, దెన్ సోము అండ్ బిజేందర్ సింగ్, వీళ్ళు 3 కూడా యూపీ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి ఎంటైర్ కన్సైన్మెంట్ ఆఫ్ 800 కేజీస్ ఏదైతే ఉన్నదో అది అబౌట్ 2 crore వరకు ఉంటుందని మా అంచనా. ఇది ఈ 1 కేజీ గాంజా ఏఓబిలోని అబౌట్ 5 to 6 thousand వరకు వీళ్ళు ఖరీదు కొని తర్వాత సబ్సిక్వెంట్గా అబౌట్ 25-30 thousand పర్ కేజీ వీళ్ళు యూపీలో అమ్ముతున్నట్టు మనకి తెలుస్తూ ఉన్నది. మరి ఈ ఎంటైర్ ఆపరేషన్లో మనకి ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ నారాయణ, దెన్ హిస్ టీమ్, శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, హిజ్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ అంతా కూడా మంచి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి ఇది మంచి క్యాచ్ పట్టుకోవడం జరిగింది. ఇందులోని లోకల్ పోలీస్ కూడా మనకి శంషాబాద్ ఏసీపీ భాస్కర్, దెన్ శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అంటే జాయింట్ ఆపరేషన్ చేసి ఇంత మంచి క్యాచ్ పట్టుకోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మనము రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్